పరిశుద్ధ గ్రంథముల నుండి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగజేయును. ఈ మారుమనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుడైన పౌలు మాసిదోనియా సంఘమునకు ఉత్తరాలు రాస్తూ పత్రికలను రాస్తూ అనేక గొప్ప సంగతులను వారికి తెలియజేశాడు. ఈ సందర్భం ఏమిటి అంటే, వారికి ఉన్న ధనమును చూసుకొని, వారికి ఉన్న ఆస్తిపాస్తులను చూసుకొని విర్రవీగిపోతూ, మాకన్నీ ఉన్నాయి, దేవుడు అక్కర్లేదనుకొని, ప్రభువు తెలుసు వారికి, దేవుడంటే బాగా తెలుసు, దేవుని మీద విశ్వాసంతో బ్రతుకుతూ ఉన్నారు, దేవుని మీద నిరీక్షణతో బ్రతుకుతూ ఉన్నారు, ఆయన మీద అపారమైన ప్రేమ కలిగిన వారు. అయితే రాను రాను భక్తి ఏమైపోయిందంటే ఉడిగిపోయి ఏదో అంటారు చూడండి సామెత, రాను రాను రాజుగుర్రము అన్నట్టు, నేనేమనలేదు మీరే అన్నారన్నమాట, అన్నట్టు జరిగిన విషయం ఏంటంటే, ఈ సంఘం వారు కూడా మాకే మాకు మంచి భక్తి ఉంది, మేము ఎక్కడున్నా ఎలా ఉన్నా వీఆర్ ఫైన్ అనుకున్నారు. అనుకొని విర్రవీగిపోయి తమకు తాము మాకు సమస్తం కలిగి ఉన్నాయి, మాకేం అక్కర్లేదనుకొని ప్రభువును దూరం పెట్టడం ప్రారంభం చేశారు. మీరు కొరంతి మొదటి పత్రికలో చదివితే 3వ అధ్యాయము 4వ అధ్యాయం అట్లా చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడేం తీయద్దని చెప్తూ ఉన్నా. అయితే ఈ సందర్భాన్ని బట్టి పౌలు తెలుసుకొని వారితో మాట్లాడటానికి ఒక పత్రికను రాశాడు. ఇశ్రాయేలీయులారా, మీరు చేయుచున్న కార్యములు మంచివి కాదు అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభు రక్తము చేత మీరు కడగబడిన వారు, ప్రభు మనల్ని ప్రశ్నించే సమయం కూడా వస్తుంది, ప్రభు ఎవరినైతే కాలుస్తాడో, ఎవరి మనసులను, ఎవరి అర్పణలైతే కాలుస్తాడో, అవి కాల్చబడితే మాత్రం మనం ఎందుకు పనికిరాము, మనం ఉండవలసిన తీరును బట్టి, మనం చేయవలసిన పనులను బట్టి దేవుడు సమస్తమును సమకూరుస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని పత్రికను రాశాడు. ఈ పత్రికను బట్టి కొందరు ఆ సంఘంలో ఉన్నవారు దుఃఖపడ్డారట. ఏం కలిగిందండి? దుఃఖం కలిగింది. దుఃఖం పక్కన పెడితే కోపం వచ్చింది. పౌలు గారేంటి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటి, కాల్చడం ఏంటి, మా బ్రతుకులను ప్రభు నాశనం చేయటం ఏంటి? అక్కడ రాయబడిన మాట మీరు రెండో మాట చదవచ్చు, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు.
अते लोक संबंधम दुखम मरण कलगजेयन मरण तपक एवरना उहलोक संबंधम दुखम तपक एवरना उसे देवड़ तन सेवक तन संघम एर्पट्ठेकना పౌలుని ఏర్పాటు చేసుకొని పౌలును నియమించి సంఘాలన్నిటికి కూడా మంచి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పినప్పుడు ఆ సంఘంలో ఉన్న వారందరూ దుఃఖపడి మేమేం తప్పు చేశాం, మేమేమన్నాం, ఎందుకు ఇలా ఇలా మాట్లాడుతున్నాడు అని కొంచెం తర్జనా భర్జనలు జరిగాయి. అక్కడ తీతు వెళ్ళి ఒక మాట చెప్పాడు. అక్కడ రాయబడిన మాట ఆరో వచనంలో, ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. ఆరో వచనం చదువుతున్నాను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలర్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మాకు మమ్మను ఆదరించెను గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించితిని. నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. అసలు కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు ఇక్కడ. ఎందుకు అంటారా, దైవ సేవకునికి దేవుడు ఏదైతే చెబుతాడో అదే సేవకుడు వచ్చి ప్రజలతో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. నాశనం అవుతామంటే నాశనం అవుతామనే చెప్పాలి, ఇంకంతే, అక్కడ ఏం లేదు. తండ్రి అయిన దేవుని పని ఏమిటంటే ప్రవక్తలను పంపించి రై ఆ పట్టణానికి వెళ్ళి నాశనం అవుతుందని చెప్పి యోనా అన్నాడు, అంతే. ఇంకా 40 దినాలే ఉంది, ఆ 40 దినాల్లో పట్టణం అంతటిని కూడా నేను నాశనం చేయబోతున్నాను అన్నాడు. దేవుని మాట చెప్పాలనా లేదా? యిర్మీయాతో అన్నాడు, నువ్వెవ్వరికి భయపడదు బాబు, వెళ్ళి వారి నాశనమును గురించి వాళ్లకు ప్రకటన చేయన్నాడు. అదే చెప్పారు. ఇక్కడున్న వారికి ఉగ్రత, కోపం, ఆవేశం. నేను ఒక మాట అంటాను, దైవ చిత్తానుసారమైన రాయబడిందండి అక్కడ, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము, ప్రభు మాటలు మనకు దుఃఖంగానే కనిపించవచ్చు, ప్రభు మాటలు మనల్ని గుచ్చినట్టే అనిపించవచ్చు, దైవ సేవకుడు చెప్పే వాక్యం హృదయానికి గుచ్చుకునే ఉండొచ్చు. గుచ్చుకున్న తర్వాత ఊరుకుంటామా మనము? ఏం చేస్తాం? నిజంగా క్రైస్తవుడైతే, నిజంగా క్రైస్తవురాలైతే, నిజంగా ప్రభువు బిడ్డ అయితే అది నేనే అని మారు మనస్సు పొంది రక్షణలోనికి నడుచుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట అదే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది. ప్రియులారా, మిమ్మల్ని దుఃఖ పెడుతున్నానని నాకు అనిపించట్లేదు కానీ చక్క పెడుతున్నానని నాకు అనిపిస్తుంది అన్నాడు పౌలు. మరి మీరేమంటారు సంఘమా? ఇదిగో మీ ఏటీఎంలో మీరు అట్లా వెళ్తూ ఉంటే, మీరు అట్లా వెళ్తూ ఉంటే ఏటీఎంలలో డబ్బులు పడుతూ ఉంటే మీరు గోకాల్సిన అవసరం లేదు, వెళ్ళగానే మెసేజ్ వస్తుంది, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, కర్చీపులతో ఇంకా అభిషేక తైలాలతో చల్లడం, నీళ్లు చల్లటం, ఇదందరికీ ఆనందంగా ఉంది, ఇదందరికీ సంతోషంగా ఉంది. మారు మనస్సు పొంది రక్షణలోనికి రండయ్యా, మీ పాపాలను విడిచిపెట్టండి, మీ దుర్మార్గత నుండి మీరు విడిపించబడి ఇదిగో ప్రభు రక్తము కార్చి నీ కొరకు సిలువలో ప్రాణాన్ని అర్పించాడు, అది నీ కోసమే నా కోసమే అని చెబితే మేమేం పాపం చేశాం, మేమేం తప్పు చేశాం? ఆ సేవకుడు అట్లా చెబుతా ఉన్నాడు, పాపాలు ఒప్పుకోమంటున్నాడు, మేమెంత పూజ చేశామని పాపాలు ఒప్పుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మనసులోనికి వెళ్తే అది గుచ్చుకుంటుంది. అది మంచిదే కావచ్చు, లేకపోతే బాధ పెట్టేదే కావచ్చు. దైవ సేవకుడైన పౌలు అంటున్నాడు, నేను రాసిన ఈ పత్రిక మీకు, ఈ పత్రిక దుఃఖము కలిగించిందని నేను అనుకోవట్లేదు. ఏమన్నాడు తర్వాత, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టునని తెలుసుకొని ఉన్నాను. ఎంతకాలం అండి? స్వల్పకాలం.
ఒక వ్యక్తి చూస్తూ చూస్తూనే నాశనమైపోతా ఉంటే పక్కనోడు ఊరుకుంటాడా? మనుషులు విశ్వాసులు విశ్వాసులు ఏమన్నా జరగవచ్చేమో, కానీ దేవుని సేవకుడు మాత్రం ఊరుకోలేడు. దేవుని సేవకుడు ఊరుకోలేడు, దేవుని సంఘము ఊరుకోలేదు, దేవుడు ఊరుకోండలేడు. నశించిపోచున్న గొర్రెలను వెదికి రక్షించుట కొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. 99 గొర్రెలు బాగానే ఉన్నాయిగా, పోతే ఒకటి పోతే తప్పేముంది? ఒక్కటేగా, ఆ ఒక్కదాంతో ఏమవసరం వచ్చింది? లెక్క తప్పిపోతుంది, ప్రభువుకి తెలుసు లెక్క తప్పిపోతుంది. 100 ఉంటేనే 100. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది, ప్రభు దానికోసమే వెళ్తున్నాడట. హల్లెలూయా. అది తప్పిపోకూడదు, దాన్ని గద్దించైనా తిరిగి నా సన్నిధికి చేర్చాలి. గొర్రెల కాపరికి ఉండే మనసు ఏంటంటే, చిన్న గొర్రె కావచ్చు, పెద్ద గొర్రె కావచ్చు, బలిసిన గొర్రె కావచ్చు, లేకపోతే మంచి గొర్రె కావచ్చు, చెడ్డ గొర్రె కావచ్చు, ఏ గొర్రెనైనా చక్కబెట్టుకుని తన మందలో చేర్చుకోవాలి. దేవుని సేవకుడు ఒక గొర్రెల కాపరి అయి ఉన్నాడు. ఆ గొర్రె తప్పిపోతూ ఉంటే చూస్తూ కూర్చోలేడు. దేవుని వాక్యము చేత గద్దిస్తాడు, దేవుని వాక్యము చేత శుద్ధి చేస్తాడు, దేవుని వాక్యమును అందించి ఇదిగో మన మార్గం ఇలా ఉండాలి అలా ఉండాలని చెబుతాడు. చెప్పిన సేవకుడు ఇష్టం లేదు మనుషులకు. ఇలనాటి కాలపు సేవకులకు, ఇలనాటి కాలపు విశ్వాసులకు దురద చెవులు గల వారై వారు కల్పనా కథల వైపు తమ హృదయములను త్రిప్పుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ఇహలోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతున్నారు. ఏ చెవులు ఉన్నాయండి వారికి? దురద చెవులు. కల్పనా కథలు, కల్పించుకొని కథలు చెప్తారు చూడండి, బైబిల్లోని వాక్యాలు కాదు. ఆ కాకి వచ్చింది, ఇవన్నీ చెప్తే బాగోదుగా. ఒక కాకి ఉండేది, ఆ కాకి అడవిలో పోతా ఉంటే నీళ్లు దప్పిగా అయ్యేవి, దప్పిగా అవుతా ఉంటే రాళ్ళు తీసుకొని కుండలు వేసింది, నీళ్లు పైకి వచ్చినాయి తాగింది. దేవుడు నీకు కూడా దాహం ఇస్తాడు. ఇదే వాక్యం. ఎడారుల్లో సెలయేర్లు పుట్టించే దేవుడును నేను అన్నాడు చప్పుడు కొడదాం యేసయ్యకు. హల్లెలూయా. భక్తులు ఎంతోమంది ఉన్నారుగా బైబిల్ గ్రంథంలో, వాటిని వీటిని వారిని వీరిని లోకంలో ఎందుకు తీసుకొని ఎగ్జాంపుల్స్గా చెప్పాలి? చెప్పొచ్చు, భక్తులను తీసుకో. ఇవి మనుషులకు పట్టట్లేదు. ఇప్పుడు ఇలాంటి మాటలు మనుషులను మంచి మార్గంలో నడిపిస్తున్నాయని అనిపించట్లేదు వారికి. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకుడు మనల్ని గద్దించును, అది మన మంచి కొరకే, రక్షణార్థమైన మారు మనసు. ఊరికి రక్షణ పొందుకుంటే సరిపోతుందా? మారు మనసు కావాలి. మారు మనసు పొందుకుంటే సరిపోతుందా? రక్షణ కావాలి. ప్రతిదానికి ప్రభు ఒక నిర్దిష్టత పెట్టాడనమాట. దాన్ని గ్రహించి మన హృదయముల్లోనికి తీసుకుంటే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం అతిశ్రేష్టమైనది. అది గద్దిస్తుంది, ప్రేమిస్తుంది, పాపములను తుడిచివేస్తుంది, పరిశుద్ధతను అనుగ్రహిస్తుంది. మన మంచి మార్గంలో వెళ్ళాలని మనందరికీ కోరికే. కానీ లోకం ఏం చేస్తుంది? పాపంలోనికి లాగుతూ ఉంటుంది. ఈ సమయంలో దైవ సేవకుడు చెప్పే వాక్యం మనసుకు ఖచ్చితంగా తగలాలి. అది నా కోసమే అనుకోవాలి. ఒక ఆవిడ ఉందట, ఒక మందిరంలో ఒక స్త్రీ ఉందట, వాక్యం చెప్తా ఉంటే అత్త కోడళ్ళు వెనక ముందు కూర్చుంటారట. ప్రతి ఆదివారం వెనక ముందు కూర్చుంటారట. కూర్చుంటే దైవ సేవకుడు భలే చెప్తున్నాడట వాక్యం, దేవుడు నువ్వు చేసే తప్పులను బట్టి నిన్ను గద్దిస్తాడు, నిన్ను హింసిస్తాడు, నీకు నాశనం కలగజేస్తాడు, జాగ్రత్త, నువ్వు నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉంచుకో అంటే అత్తమ్మ ముందర కూర్చుందంట, కోడలు వెనక కూర్చుందట. ఇట్లా వంగిందంట వాక్యం చెప్తా ఉంటే, ఇట్లా వంగిందంట. మళ్ళీ దేవుడి వాక్యం చెప్తా ఉంటే, మళ్ళీ గద్దింపు మాటలు వస్తూ ఉంటే వంగుతూనే ఉందంట. ఎవరు? అత్తమ్మ గారు. దైవ సేవకుడు ఏమైందో నడుములను పెంచిందేమో అని ప్రార్థన ఎంత అయిపోయినాక ఇట్రా తల్లి అన్నాడు. చెప్పండి అయ్య గారు అంటే, ఎందుకమ్మా అట్లా వంగుతున్నావు, నీ వాక్యం చెప్పేటప్పుడు లేస్తా ఉన్నావు వంగుతున్నావు అంటే, అదే అయ్యా, అది ఏం లేదు, నా వెనకాల నా కోడలిది కూర్చుంది, దానికి తగలాలని వంగుతుందట. ఏంది, నీకు తగిలితే నువ్వు మారు మనస్సు పొందుతావు. ప్రక్కన వారి గురించి నువ్వు ఆలోచిస్తే, వెనకలు కూర్చున్న వారి గురించి ఆలోచిస్తే ఇది నీకోసమే. కొందరు వాక్యం చెప్తామంటే పక్కన వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంటారు.
పక్కన వాళ్ళకెళ్ళి దైవ సేవకుడు ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటారు అది నువ్వే అంటూ ఉంటారు. కాదు, మనం వేలెత్తి చూపిస్తున్నామంటే నాలుగేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. వాళ్ళు చూపెడితే నేను నువ్వు ఒక్కటే, కానీ మన వైపు మరి. దేవుని వాక్యం ప్రతి మనిషికి అవసరం. అది గద్దింపు వాక్యమైనా, ప్రేమించే వాక్యమైనా, పాపం నుండి విడిపించే వాక్యమైనా, ఏ వాక్యమైనా, దేవుని వాక్యము ప్రతి మనిషికి అవసరమైనది. అది దుఃఖకరమైనది అయినను, అది స్వల్పకాలమును దుఃఖము నీకు కలుగజేసినను, రేపొద్దున అది రక్షణార్థమైన మారు మనసు కొరకే అని భావించాలి. హల్లెలూయా. నేను రక్షణ మార్గంలో నడిపించి పరలోక రాజ్యంలో ప్రభు కుడి పార్శ్వమున కూర్చొని నీవు స్తుతి ఆరాధన చేయాలని దైవ సేవకుని కోరిక, దైవ సేవకుని ఆశ. ఉన్నంత కాలమంతా కూడా మన జీవితంలో మనం అనుకునేది ఏంటంటే, నాకు కాదు ఈ వాక్యం, వాళ్లకు నాకు కాదు, వారికి నీకే 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 అని చెప్పడం కంటే ఇది నా కొరకే అని. ఎప్పుడైతే నీవు ఈ వాక్యాన్ని గ్రహించి దుఃఖకరమైనను ఈ వాక్యం నా కొరకే అని భావించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు సరాసరి నీ హృదయంలో కూర్చుంటాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామను పరుద్దాం. సమస్యల్లో ఉన్నప్పుడు దుఃఖకరమైన వాక్యం వినిపించిందా? అయితే దేవుడు ఏదో ఒక రోజు నీకు ఆదరణ కలగజేస్తాడు. కష్టాల్లో ఉన్నప్పుడు పుండు మీద కారం జల్లినట్టుగా ఉన్నదా? అయితే మంచిది, ఆ పుండు తప్పకుండా కారం జల్లితే ఏమైపోతుందండి? కొద్దిసేపు మంట ఉంటుంది, ఆ తర్వాత దెబ్బ తగిలిన వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి? పసుపు పసుపు రాస్తారు. వాడు అబ్బబ్బబ్బల అన్నా కూడా వదిలిపెట్టరు. ఎందుకు? వాడి గాయం మానాలి, అంతేనా? వాడి గాయం మానాలి త్వరగా అంటే ఏం చేయాలి? మంటైనా పర్వాలేదు. అందుకే అన్నాడు, స్వల్పకాలము మట్టుకే దుఃఖ పెట్టనని తెలుసుకుని ఉన్నా. అది కొంతకాలమే మిమ్మల్ని దుఃఖ పెట్టి ఉండొచ్చు, ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి. ఇప్పటికైనా ఇది నా కొరకే అని భావించండి. ఎప్పుడైతే మీరు తీసుకుంటారో, ఇది మా కొరకే, మా సంఘం కొరకే, నా కొరకే, నా కుటుంబం కొరకే, దేవుడు ఈరోజు మాట్లాడాడు ఈ వాక్యం ద్వారా అని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో, అప్పుడు పక్కన వాళ్ళతో కాదు దేవుడు మాట్లాడేది, సరాసరి నీతోనే మాట్లాడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ చిత్తానుసారమైన దుఃఖం అదేంటి? లోకపరంగా దుఃఖం ఉంది, దైవ చిత్తానుసారంగా దుఃఖం ఉందా? ఎస్. క్రైస్తవులకు ఖచ్చితంగా రెండు దుఃఖాలు ఉన్నాయి. మొదటి దుఃఖం ఏంటి? దైవ చిత్తానుసారం. ఒక క్రైస్తవుడు దుఃఖపడుతున్నాడు అంటే, ఒక క్రైస్తవురాలు దుఃఖపడుతుంది అంటే, క్రీస్తును నమ్మిన బిడ్డ సమస్యల్లో నలిగిపోతున్నారు అంటే, అది లోకపరమైనది కాదు. దేనిపరమైనది? దేవుని చిత్తము నువ్వు దుఃఖపడాలని ఉంది. అయితే ఈ దుఃఖము వలన నీకు మారు మనసు దేవుడు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దుఃఖము వలన దేవుడు నిన్ను ఆశీర్వాదములోనికి నడిపిస్తాడు. సమస్య లేనిదే సాక్ష్యము లేదు, యుద్ధము లేనిదే విజయాలు లేవు, పరీక్షలు లేనిదే ఫలితాలు లేవు. ఈ విషయం మీరు ఎంతగా జ్ఞాపకం పెట్టుకుంటే అంత చాలా మంచిది. సమస్యలు ఉంటేనే ఇక్కడికి వచ్చి నువ్వు నిలబడి సాక్ష్యం ఇవ్వగలవు. సమస్యనే లేకపోతే నువ్వెవరికి కనిపించో, నువ్వెవరో తెలియదు, నీ జీవితం ఏంటో అర్థం కాదు. సమస్య రావాలి. సమస్యల్లో విజయాన్నిచ్చే దేవునితో నీవు సంబంధం కలిగి బ్రతకాలి. అంత మాత్రమే కాదండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము అన్నాడు. ఇక్కడ క్రిందకు వస్తే, అయితే లోక సంబంధమైన దుఃఖము అన్నాడు. లోక సంబంధమైన దుఃఖం మనకు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచి, దేవుని వాక్యాన్ని ధిక్కరించి, దేవుని వాక్యాన్ని అనుసరించక, దేవుని వాక్యం మీద మనసుంచక, వాక్యం వింటూ కూడా, వాక్యం విని కూడా ఎప్పుడైతే తప్పుటడుగులు వేస్తూ ఉంటావో, అది లోక సంబంధమైన దుఃఖము నీకు కలుగజేస్తుంది. ఈ దుఃఖం మరణానికి చేరువ చేస్తుందా, లేకపోతే నీకు జీవం కలుగజేస్తుందా? అందరు చెప్పండి. అక్కడ రాయబడిన మాటనే కదా, అయితే లోక సంబంధమైన దుఃఖము నీకు మరణమునకు దారితీస్తుంది. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. అబ్బా,
రక్షణార్థమైన మారు మనసు మాత్రమే కాదు, ఈ మారు మనసులో గొప్ప కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. చప్పట్లు కొడుతు దేవుని స్తుతిద్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమించుచు విడవక నా ఎడల కృప చూపుచు నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పాటల్లోను ఆరాధనలోను నీ ఆత్మను ప్రభువా మా మధ్యలో నివాసము చేయించి మీరు మహిమ పొందినందుకు స్తోత్రం. నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. 518501. మా ఫోన్ నంబర్స్ 9866 9891 53.